విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఆదివారం సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి అవకాశం కల్పించాలని గజపతినగరం నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి డోలా శ్రీనివాస్, సిపిఎం నేతలు జి శ్రీనివాస్, సిపిఐ నాయకులు పురం అప్పారావులు కోరారు. ఆదివారం గజపతినగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఏ పార్టీ పెట్టని విధంగా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి 100,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని భారతదేశంలో తెలిపారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్లయితే ఈ పథకం భారతదేశంతో వర్తిస్తుంది. 100,000 రూపాయలు సంవత్సరానికి సుమారుగా 8,333 రూపాయలు దాకా పడుతుంది. ప్రతి ప్రాణమైనది ఒకటో తారీఖు అకౌంట్లో పడుతున్నాయి. ఇంకా అందులో ఎటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పార్టీ అని అందరికీ తెలుసు. రెండోది వచ్చేటప్పటికి రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతుకి మద్దతు ధర పలికేటట్టు, నిర్మాణ ధర పలికేటట్టు 50% వరకు హామీ ఇస్తుంది. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ రాగానే సుమారు 2-2.5 లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇస్తుంది. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయల వరకు ఇస్తుంది. అదేవిధంగా ఉచిత విద్యని కేజీ టు పీజీ వరకు పేద విద్యార్థులకి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గారి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి అధికారంలోకి వచ్చినట్టయితే ఇది అమలుపరుస్తుందండి. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి 400 రూపాయల వరకు ప్రతిరోజుకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని, ఈ హామీలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్క అవకాశం కల్పించండి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అనే పేదల పార్టీ, పేదలు యొక్క అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతో ఒక్కటే సాధ్యమనేది నేను తెలియవస్తున్నాను. అదేవిధంగా గజపతి నగర అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా గజపతి నగరంలో ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్గా అంత సౌకర్యాలుగా ఉన్నట్టు, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఏమైనా ఇబ్బందులు తెలుసుకొని అవి సాల్వ్ అయ్యేటట్టు చూసి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మా వైద్యంగా పనిచేస్తారని హామీ ఇస్తున్నాను. మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ